రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణపై ఫోకస్ అంటే ఇప్పుడు కొత్తగా ఏం పెట్టలేదు, ఈసారి మరింత స్పీడ్ పెంచుతున్నారట, ఏంటి రాజకీయ ఎత్తుగడ? అది వరకు కూడా నిజంగా ఆయన నిన్న సమావేశం అయ్యారు, మొన్న కూడా ఇక్కడే ఉన్నట్టు. అవును, ఆయన కార్యకర్తలతో ఉన్నారు. తర్వాత అన్ని కమిటీలు రద్దు చేశారు తెలంగాణకు సంబంధించినవి. సమర్థులతో మళ్ళీ సరైన వాళ్ళతో కొత్త కమిటీలు నియమిస్తాను. ఎవరైతే సేవ చేశారో వాళ్ళకే బాధ్యత ఉంటుంది, వాళ్ళకే పదవులు అప్పగించడం జరుగుతుంది. మూడవది, మన దగ్గర గెలిచి నిలదొక్కొని వేరే పార్టీలోకి పోయి ఇక తెప్ప తగలేసిన వాళ్ళ గురించి మీరేం దిగులు పడకండి అని కూడా వాళ్ళకు ఓ మాట అంటే చాలా కొంచెం లోడెడ్ వర్డ్స్, బరువైన మాటలే ఆయన మాట్లాడారని మనం తెలుసుకోవచ్చు. ఒకటండి, చంద్రబాబు నాయుడు కదా, ఎవరైనా సరే తెలంగాణను మరీ ముఖ్యంగా హైదరాబాద్ను ఎలా వదులుకుంటారండి? అది ప్రశ్నే లేదు. చంద్రబాబు అధికారికమైన లేకపోతే సమగ్రమైన నివాసం ఇప్పటికి కూడా హైదరాబాదే. కేరప అడ్రస్ తప్ప అలాగే హెరిటేజ్ సంస్థ అయినా ఇంకోటైనా, ఆ మాటకు వస్తే అందరి అడ్రస్లు ఇంకా ఉమ్మడి రాజధాని కదా, రాజధాని దాగునే పూర్వ భవానుబంధములు అనేవి ఎక్కడికి పోతాయి. కాబట్టి హైదరాబాదు దేశ రాజకీయాల్లో, దక్షిణాది రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యత. రెండవది, అది ఎందుకో పార్టీ ఏదైనా కూటమి ఏదైనా చంద్రబాబుకి చాలా ఇష్టమైన, ఆయనకు చాలా ఆయన చేతుల్లో పెరిగిన రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజానికి గతసారి ఎన్నికల్లో పోటీయే చేయలేదు. పోటీ చేయకపోవడం ఏంటి, పోటీ చేయకుండా గెలుపు సాధించటం అంటే ఇదే. చంద్రబాబు నాయుడు తనకు పూర్తి బ్రహ్మ రుద్రాదులు వచ్చినా నిన్ను కాపాడలేరు అని తనను సవాల్ చేసినటువంటి కేసీఆర్ను ఓడించడం కంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా వేరే లక్ష్యం లేదు. కాబట్టి కొన్నిసార్లు పోటీ చేయకుండానే, కత్తి పట్టుకోకుండానే యుద్ధం చేసినట్టుగా ఆయన పోటీ చేయకుండానే రేవంత్ రెడ్డిని రప్పించుకోవడం ద్వారా, గెలిపించుకోవడం ద్వారా తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. అందుకని ఆయన ఎక్కడ వేరే కారణాలు చెప్పట్లే, ప్రత్యేక పరిస్థితులు ప్రత్యేక పరిస్థితులు అంటున్నారు. అప్పుడు ఆయన నిర్బంధంలో ఉన్నారు, అది నిజమే. కానీ అది అది ఒకటే కారణం కాదు. ఓట్లు చీలిపోకూడదు, ప్రతి ఓటు కేసీఆర్ వ్యతిరేకమైంది ఇటు రావాలని ఆయన లక్ష్యం. ఇప్పుడు ఒక విచిత్ర పరిస్థితి ఏంటంటే, ఇంత ఇష్టమైన రేవంత్ రెడ్డి ఏమో ప్రత్యర్థి శిబిరంలో ఉన్నారు, ఈయనేమో ఎన్డీఏకు ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు. రెండవది, కూటమి కాపాడుకోవాలన్నది అనుక్షణం. అది బీజేపీకి చాలా తక్కువ స్థానాలు ఉన్నాయి, ఏ క్షణంలో ఎన్డీఏ కూటమి మోడీ అది వదిలిపెట్టట్లేదు. సో ఈ సమయంలో తెలంగాణలో ఆయన చాలా ఒక ద్వంద్వ రాజకీయం కాదు, చాలా త్రిముఖ రాజకీయమో ఏదో నడపాల్సిన ఒక పరిస్థితి. కాబట్టి ఆయన అంత సమయం ఇస్తున్నారు. ఇంకోటి కూడా వర్మ, ఆయనకి ఎప్పుడు తెలంగాణ మీద చాలా ఆసక్తి ఉంది. ఆయన పదే పదే నిన్న కూడా చెప్పింది ఏంటి, మనకు 26% ఓట్లు 15 సీట్లు వచ్చాయి 2014లోనే. అప్పుడు అయితేనండి మిత్రులు ఆయన రాజ్భవన్ పక్కన ఆయన అప్పుడు అంటుండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు, ఏపీ నాయకులు, ఎక్కువ టైం తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఎక్కువగా ఇవ్వడం లేదని. దాంతో తర్వాత సమస్యలకు కూడా దారితీసింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారనేది ఒకటి ఉన్నా. ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, ఆంధ్రప్రదేశ్లోలాగా కష్టపడితే ఇక్కడ కూడా మనం అధికారంలోకి వస్తాము. రెండవది, నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని గతంలో చెప్పినటువంటి మాట కూడా కార్యకర్తలకు మళ్ళీ చెప్పినట్టుగా ఉంది. ఇంకో పెద్ద కీలకమైన మాట, యువ రక్తం ఎక్కిస్తా. ఏపీలో 80 స్థానాల్లో కొత్త అభ్యర్థులను పెడితే అందరూ విజయం సాధించారు. కాబట్టి తెలంగాణలో కూడా సరైన వాళ్ళను, కొత్త వాళ్ళను యువ రక్తం ఎక్కిస్తాను. అంటే యువ రక్తం అంటే మీరు చూడండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు మొదటిసారి జరిగినప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు? లోకేష్. లోకేష్కు కేటీఆర్కు మధ్యలో అప్పుడు సరస సలాపాలు చాలా తీవ్రస్థాయిలో జరుగుతూ ఉండేవి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన తెలంగాణను బందోబస్తు చేయాలని అనుకుంటున్నారనేది స్పష్టమవుతుంది. ఆ ఫోకస్ కూడా పెడతారు. రెండవది, ఎన్టీఆర్ ట్రస్టు తన నివాసము కీలకమైన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కాకపోతే దీని ప్రభావంతో టీడీపీలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఒకటి, అసలు తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాల్లో ఏం మార్పులు వస్తాయనేది ముఖ్యమైన అంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని, కాంగ్రెస్ కాంగ్రెస్తో కలిసిందని బీజేపీ ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ అయితే క్రాస్ రోడ్స్ అనేది నిజం. టీడీపీ కూడా క్రాస్ రోడ్స్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో స్నేహము, రేవంత్ రెడ్డితో స్నేహము, కాంగ్రెస్ టీడీపీ కలిసే అవకాశం లేదు. కాబట్టి ఈ సమయంలో ఏవో కొన్ని ఎత్తుగడలు, ఆఖరికి ఇది ఎంతవరకు అంటే మనం తర్వాత విడిగా చర్చిస్తాం. కానీ నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చేస్తే కూడా దీని వెనుక టీడీపీ నాటి వైరుధ్యం ఉందా? అవును. లేదా బాలకృష్ణకు నాగార్జునకు పడదు కాబట్టి చేశారా?
రేవంత్ రెడ్డికి వాళ్ళ మనోగతం తెలుసు కాబట్టి చేశారా? కాబట్టి దీంట్లో కూడా టీడీపీ తాలూకు ప్రభావము ముద్ర ఉందేమో అని పరిశీలకులు సామాన్యులు కూడా అనుకుంటున్న ఒక పరిస్థితి. సో అంత ప్రగాఢమైన ముద్ర. ఇంకోటి కూడా చూడండి, మీరు అమరావతి అభివృద్ధి అంటున్నారు, మళ్ళీ డిసెంబర్ నుంచి మొదలు పెడతామని మంత్రి నారాయణ నిన్న చెప్పారు. అంటే ఇంకా సమయం తీసుకుంటారు. ఈ లోపల రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ అని మొదలు పెట్టారు. ఫోర్త్ సిటీ అని సైబరాబాద్ అభివృద్ధి గురించి ఆయన పదే పదే చెప్తున్నారు. సైబరాబాద్ చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు అని ఈయన ఉభయతారకంగా ఇటు ఇద్దరు కూడా కలిపి ఈయన మాట్లాడుతున్నారు. సో ఇన్నిటి మధ్యలో ఏమి రాజకీయం నడుస్తుంది? ఇంకోటి కూడా లోటస్ పాండ్లో జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి ఆక్రమణలు అనే వాటిని తొలగించడం, ఇప్పుడు నాగార్జున ఇప్పుడు తొలగించారు, కానీ జగన్ ఇంటి దగ్గర తొలగించడం అనేది 2 నెలల కిందట. దాదాపు అప్పుడు ఒక సరే ఇంకా ఉన్నదంటున్నారు లోటస్ పాండ్ ముప్పు ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ దీని జాబితాలో చాలా వివరాలు అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి దాని ప్రకారం అది ఒక సపరేట్ టాపిక్. కానీ మొత్తం మీద ఏంటంటే హైదరాబాద్ రాజకీయాల్లో చంద్రబాబు తిరిగి రావటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం, కేంద్రంలో మోదీ వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి, దీనివల్ల టీడీపీ ప్రభావము, టీడీపీ ముద్ర మళ్ళీ కొంచెం ప్రస్ఫుటమవుతుంది. రేపు బాలయ్యబాబు 50వ సినీ ప్రవేశ వేడుకలు జరిగినప్పుడు అప్పుడు అసలు డైలాగ్ వింటారు. ఓకే సార్, ఏంటి జగన్ మా రూట్ వేరు, అవును మా దారి వేరు, మా బ్లడ్ వేరు, అవన్నీ మనం అప్పుడు వింటాం. సో ఆ పూర్తి స్వరూపం మీరు ఒకటి గుర్తు చేసుకోండి, చంద్రబాబు నాయుడు ఇక్కడ మురళీమోహన్ వేడుకలు వాటిలో పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు, ఏది బయటకు వచ్చాడు అప్పుడప్పుడే పొత్తు చర్చలు ఇంకా పూర్తి కాల జైత్రయాత్ర మళ్ళీ ప్రారంభమవుతుంది అని చంద్రబాబు నాయుడు చెప్పింది ఎక్కడ అంటే మురళీమోహన్ అవును వేడుకల్లో, 80 దాటి. కాబట్టి ఇదంతా ఒక థ్రెడ్ సెకండ్ లైన్ మీరు ఒకటి చూసుకోవాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో సెకండ్ లైన్ ఒకటి నడుస్తున్నట్టుగా ఉంది. ఓకే సరే, జగన్మోహన్ రెడ్డి సరైన అధ్యక్షుడిని పెడితే టీడీపీ మళ్ళీ అధికారం ఉంది పక్కనే, కాబట్టి పైగా ఇవి రెండు కాలుపిల్లలు లాంటివే కదా. అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బెల్లం ముందు చీమలో అధికారం ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుందాం అనుకోవడంలో అది కొంచెం ప్రయోగం పెంచుకొట్టింది తప్ప. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, వన్స్ బిట్ అండ్ ట్వైస్ షై అంటారు కదా, ఒకసారి దెబ్బతింటే రెట్టింపు జాగ్రత్త తీసుకుంటారని చాలా అండర్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు.